हेलो फ्रेंड्स, ना पेर शरीफ खान, मेरे चूस्तुन्नारु एसएस मन तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, वजरिक्स एक्सचेंज लो इप्पुडु ट्रेडिंग फीज अनेदि मार्चेशारु। सो ट्रेडिंग फीज इप्पुडु एंत चेल्लिंचाल्सि उंटुंदन्नदि ई वीडियो नेनु क्लियर गा एक्सप्लेन चेयबोतुन्नानु। वीडियोनि स्किप चेयकुंडा चूडंडि, वीडियोनि नच्चिते खच्चितंगा लाइक चेयंडि, इलांटि वीडियोस्नि षेर चेयंडि। मन ानल मीरु फस्ट टाइम चूस्तुंटे सब्सक्राइब बटन क्लिक चेसि सब्सक्राइब चेसुकोंडि, पक्क उन्न बेल ऐकान् टच्चि ఆల్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి। ఇలాంటి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి, మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందుతూ ఉంటుంది। సో వజరిక్స్ ఎక్స్చేంజ్ లో ప్రెజెంట్ మనం ట్రేడింగ్ ఫీజ్ ఎంత చెల్లించాల్సి ఉంటుందని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న ప్రొఫైల్ సింబల్ ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది। ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి, ఇందులో ఈ ఫీ సెట్టింగ్ అనే ఆప్షన్ ని మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇది ఓపెన్ చేస్తే ఫీ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి। ఇందులో మనకు ఈ ఫీజ్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది। సో మనము 0 నుంచి 10 WRX టోకెన్స్ అనేవి మన వాలెట్ లో స్టోర్ చేయడం ద్వారా 0.2 అనే ట్రేడింగ్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది। ఇది కామన్ గా చెల్లించే ట్రేడింగ్ ఫీజే। 10 నుంచి 200 లోపల ఎన్ని ఉన్నా కూడా మన వాలెట్ లో స్టోర్ చేసుకొని ఉంటే 0.17 అనే ట్రేడింగ్ ఫీస్ మనం చెల్లించాల్సి ఉంటుంది। ఓకే, అలా కాకుండా 200 WRX టోకెన్స్ కంటే ఎక్కువ, 201 కానివ్వండి, అంతకంటే ఎక్కువ ఎన్నైనా కానివ్వండి, మన వాలెట్ లో మనం స్టోర్ చేసి ఉంటే మనకు 0.15 అనే ట్రేడింగ్ ఫీస్ పడుతుంది। సో 0.15 అనే ట్రేడింగ్ ఫీస్ మనం చెల్లించాల్సి ఉంటుంది। మనం దీనికోసం మన వాలెట్ లో 200 WRX టోకెన్స్ కంటే ఎక్కువ స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది। WRX టోకెన్స్ మన వాలెట్ లో స్టోర్ చేయాలి అంటే $136 మనం ఇక్కడ యూజ్ చేసి ఈ 200 WRX టోకెన్స్ బయింగ్ చేయాల్సి ఉంటుంది। సో ప్రజెంట్ ప్రైస్ ప్రకారంగా ప్రైస్ మారుతూ ఉంటే ఈ డాలర్స్ కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటాయన్నమాట। సో $136 ఇప్పుడున్న ప్రైస్ ప్రకారంగా మనం యూజ్ చేసి 200 WRX టోకెన్స్ కొనుక్కొని మన వాలెట్లో స్టోర్ చేసుకుంటే మనకు ట్రేడింగ్ ఫీజ్ అనేది 0.15 అనేది పడుతుందన్నమాట। సో ఈ విధంగా మనం చేయడం ద్వారా 0.15 ట్రేడింగ్ ఫీజ్ పడితే మనం ఎంత చెల్లించాల్సి ఉంటుంది అనేది ఇంకా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి। ఇప్పుడు నేను USDT INR ట్రేడింగ్ పేర్ ఓపెన్ చేస్తున్నాను। ఇందులో వచ్చేసి బయింగ్ పేజ్ ఓపెన్ చేశాను। ఇందులో రౌండ్ ఫిగర్గా ₹77 ప్రైస్ పెట్టుకుందాము, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి రౌండ్ ఫిగర్గా చెప్తున్నాను। సో ఇక్కడ మనకు ₹1,00,000 ఎంటర్ చేస్తున్నాను। సో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, 10,000తో చేస్తే ఎంత అవుతుంది, 1,000 రూపాయలతో చేస్తే ఎంత అవుతుందో, అది కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను। సో ఇక్కడ ₹1,00,000 ఎంటర్ చేస్తే ₹77 ప్రైస్ ఎంటర్ చేసుకున్నాం। సో ₹77 ప్రైస్ ఎంటర్ చేసుకున్నాం, దానికి ₹1,00,000 అమౌంట్ ఎంటర్ చేసుకున్నాం, $1,298.70 మనకు డాలర్స్ వస్తాయని చెప్పేసి ఇక్కడ చూపిస్తోంది। సో ఇక్కడ సెల్ అని క్లిక్ చేసుకుందాం। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ₹77 పక్కన పాయింట్ ఎంటర్ చేసి 23 పైసలు ఎంటర్ చేస్తే కింద అమౌంట్ దగ్గర చూడండి ఒకసారి, $298.60 పెరిగాయన్నమాట। సో ఓవరాల్గా చూసుకుంటే ఒక ₹300 అనుకుందాం। సో ఇది ట్రేడింగ్ ఫీజ్కి సరిపోతుంది। ఓకే, ఎందుకు అంటే ఇంతకుముందు మనము 0.1 అనే ట్రేడింగ్ ఫీజ్ చెల్లించేవాళ్ళం WRX టోకెన్స్ చెల్లించడం ద్వారా, కానీ ఇప్పుడు WRX టోకెన్స్ చెల్లించినా కూడా 200 WRX టోకెన్స్ కంటే ఎక్కువ మన వాలెట్లో స్టోర్ చేసినా కూడా మనకు ట్రేడింగ్ ఫీజ్ ఎంత పడుతుంది, 0.15 ట్రేడింగ్ ఫీజ్ పడడం ద్వారా మనం ₹1,00,000తో ఏదైనా కాయిన్ కొంటున్నప్పుడు ₹150 చెల్లించాలి, అదే ₹1,00,000 విలువ గల కాయిన్ని సెల్లింగ్ చేస్తున్నప్పుడు ఇంకో ₹150 మనం చెల్లించాల్సి ఉంటుంది ఫీజు కింద। సో దానికి ఓవరాల్గా 300 అన్నమాట బయింగ్ సెల్లింగ్కి। కాబట్టి ₹1,00,000తో మనం యూఎస్డిటీ కొన్నప్పుడు మనం కొన్న తర్వాత కొన్న ప్రైస్ దగ్గర నుంచి 23 పైసలు పెరిగితే మనకు ట్రేడింగ్ ఫీజ్ అనేది రావడం జరుగుతుంది। సో 23 పైసల కంటే ఎంత ఎక్కువ పెరిగినా కూడా మనం ప్రాఫిటబుల్ అవుతాము, ఇది ₹1,00,000 యొక్క క్యాలిక్యులేషన్। సో అదే ₹10,000తో అనుకోండి, కొంటున్నప్పుడు ₹15, అమ్ముతున్నప్పుడు ₹15 కాబట్టి ₹10,000తో మీరు ఏదైనా కాయిన్ కొంటున్నా యూఎస్డిటీ కొంటున్నా మనం ₹15 కొనేటప్పుడు అమ్మేటప్పుడు ₹15 ఇస్తాం కాబట్టి ₹30 ఓవరాల్గా మనం చూసుకోవాలి। సో మనం కొన్న తర్వాత ₹30 పెరుగుతూనే సేల్ చేస్తే ఫీజుకు సరిపోతుంది, ₹10,000తో ట్రేడ్ చేస్తూ ఉంటే। సో దానికి కూడా మీరు ₹10,000తో కొన్నా కూడా ఇక్కడ మీరు కొన్న తర్వాత 23 పైసలు పెరగాలి, సో ₹1,000తో కొన్నా కూడా మీరు డాలర్స్ అనేవి ఇక్కడ 23 పైసలే పెరగాలి। సో ఎంతటితో కొన్నా కూడా మీరు 23 పైసలు పెరుగుతూనే మీరు కొన్న తర్వాత ట్రేడింగ్ ఫీజుకి సరిపోతుంది। సో మీరు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి 1,000తో చేయొచ్చా 10,000తో చేయొచ్చా అంటే ఎంతటితో అయినా చేయొచ్చు, అది మీ ఇష్టం, కానీ క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్। ఇది USDT కొనడం అమ్మడం దానికి తగిన ఫీజు యొక్క సమాచారం। సో ఇది కాకుండా మీరు ఏవైనా కాయిన్స్ కొంటుంటే, అంటే ఇది వజరిక్స్లో USDT కాకుండా ఏవైనా కాయిన్స్ మీరు బయింగ్ సెల్లింగ్ చేస్తుంటే వాటిని మీరు సపరేట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది। INR ప్రైస్లో ఉంది ఇది।
సో ఐఎన్ఆర్ ప్రైజ్లో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనము 1 lakh rupees కొంటున్నాం అనుకోండి, ఈ షిబా ఇనో కాయిన్ 1 lakh rupees కొంటున్నప్పుడు మనకు టోకెన్స్ అనేవి 4,76,19,047 టోకెన్స్ వస్తున్నాయి. సో ఎంత పెరుగుతే ప్రైజ్ అనేది మనకి ఇక్కడ ట్రేడింగ్ ఫీజు రావాలి, అంటే 300 రూపాయలు రావాలి కదా ట్రేడింగ్ ఫీజు అనేది. సో అంతకు పైన వస్తేనే కదా మనకు ప్రాఫిట్. సో 300 రావాలి అంటే ఇక్కడ పాయింట్స్ పెంచుదాం. సో 0.0021 ఉంది కదా, ఇక్కడ ప్లస్ అనే క్లిక్ చేద్దాం. సో 1 పెంచాను, 2, 3, 4, 5, 6, 7. సో 7 పాయింట్లు అంటే ఈ 0.002107 అలా అక్కడ లాస్ట్లో ఉన్న ఆ పాయింట్స్ అనేవి అంటే దాదాపుగా 6వ 0 దగ్గర ఉన్న 6వ నెంబర్ అనమాట అది. ఈ 6 నెంబర్ 7గా మారితే కానీ 7 పాయింట్స్ పెరిగితే కానీ మనకి ట్రేడింగ్ ఫీజు రావడం జరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే మీరు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఏమైనా కాయిన్స్ కొంటున్నప్పుడు సింపుల్గా మీరు కొన్న తర్వాత ఎన్ని పాయింట్స్ పెరిగితే, ఎన్ని సెన్స్ పెరిగితే మీకు ట్రేడింగ్ ఫీజు వస్తుంది, ఇంకా ఎంత ఎక్కువ పెరిగితే ఎంత ప్రాఫిట్ వస్తుందని మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది 100,000 రూపాయలతో అయినా, 10,000తో అయినా, 1,000 రూపాయలతో అయినా, 10 లక్షలతో అయినా ఇదే విధంగానే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ట్రేడింగ్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో మీరైతే వీలైనంత వరకు ఈ వజ్రెక్స్ ఎక్స్చేంజ్లో 200 WRX టోకెన్స్ కంటే ఎక్కువ స్టోర్ చేయడానికి ప్రయత్నించండి. 200 WRX టోకెన్స్ అనేవి వాళ్ళు ఇచ్చిన ఆ టాస్క్ ప్రకారంగా మనం ఇక్కడ స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీరు ట్రేడింగ్ ఫీజు ఎంత కావాలనుకుంటున్నారో అది ఎక్స్ట్రా కొనేసి స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా లైక్ చేయండి, మన వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు పక్క ఉన్న బెల్ ఐకన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకుంటే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని వెంటనే నోటిఫికేషన్ ద్వారా ఫార్వర్డ్ అవుతుంటాయి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.